డీటెయిల్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో బుధవారం కొత్తగా మరో 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 453కి చేరిందని తెలిపారు. అందులో ఇప్పటి వరకు 45 మంది డిశ్చార్జ్ కాగా 11 మంది మృతి చెందారన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఇంకా 397 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్లో ఉన్న వాళ్లందరికీ గురువారం నుంచి విముక్తి కలుగుతుందని చెప్పారు. కరోనా విజృంభించిన తర్వాత సుమారు 25,000 మంది విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చారు. వీళ్ళంతా వాళ్ల ఇళ్లలోనే క్వారంటైన్లో ఉన్నారు. ఈ నెల 7న వాటికి క్వారంటైన్ పీరియడ్ పూర్తయింది. మరో 2 రోజులు అదనంగానే వీళ్లను క్వారంటైన్లో ఉంచిన ప్రభుత్వం గురువారం అందరికీ విముక్తి కల్పించనుంది. విదేశాల నుంచి వచ్చిన వాళ్లు వాళ్ల కాంటాక్ట్ పర్సన్స్ను కూడా వదిలేయనున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇవాళకి దాదాపుగా 95% భారం తగ్గింది. కేవలం ఇవాళ 535 శాంపుల్స్ మాత్రమే మా దగ్గర ఉన్నాయి. ఈ 535 శాంపుల్స్ కూడా రేపటికల్లా అయిపోయేటువంటి ఆస్కారం ఉన్నది. దీంతో మ్యాసివ్గా వేల సంఖ్యలో నాక్ టెస్టులు జరగాలి అనే వచ్చేవాళ్ళు కానీ లేదా ఈ మర్కజ్ కాంటాక్ట్ ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండే కాబట్టి అది ఈతో ఈరోజుతో అయిపోయింది. కాబట్టి నాకు తెలిసి రేపు పెద్ద ఎత్తున భారం ఏమి లేదు. ఎల్లుండి నుంచి కూడా కొన్ని మాత్రమే శాంపుల్స్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి తప్పకుండా ఇవాళ ఏ సంఖ్య అయితే ఉందో ఆ సంఖ్య ఇవాటిలాగా పెరిగేటువంటి ఆస్కారం అయితే లేదు. ఈరోజేమో పాజిటివ్ కేసులు నిన్న సాయంత్రం నుంచి పొద్దున వరకు ఇవాటి వరకు మొత్తం కలిపితే 49 పాజిటివ్ కేసులు వచ్చినాయి. మొత్తం కలిపితే 453, డిశ్చార్జెస్ ఏమో 45, చనిపోయిన వాళ్ళు 11 మంది, మొత్తం మా దగ్గర యాక్టివ్గా ఉన్న వాళ్ళు 397 మంది ఉన్నారు. దీంట్లో కూడా కొంత టైం గడిచిన వాళ్ళు ఉన్నారు. ఈ 397 మందిలో కూడా టైం గడిచిన వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి రేపు ఇంట్లో టైం గడిచిన వాళ్లకు టెస్టులు చేసేటువంటి ఆస్కారం ఉంది. ఈ 397 మందిలో ఎక్కడ కూడా ఎవ్వరు కూడా వెంటిలేటర్ల మీద లేరు, ఎవ్వరు కూడా ఐసీయూలో లేరు. వీళ్ళందరూ నార్మల్గా వీళ్ళంతా కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. వాళ్ళకి ఎట్లయితే 14 రోజులు నిండితేయో వాళ్ళకు మళ్ళీ టెస్టులు చేసి నెగిటివ్ వచ్చిన వాళ్ళను ఎప్పటికప్పుడు రిలీజ్ చేయమని చెప్పి కూడా గౌరవం.